టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఉపశమనం కలిగింది. ఆయన కుమారుడు శరత్కు విజయవాడ కోర్టు బెయిల్ ఇచ్చింది. జీఎస్టీ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ప్రత్తిపాటి శరత్ మీద కేసు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు ఈరోజు విజయవాడ కోర్టు బెయిల్ ఇచ్చింది. పుల్లారావు కుమారుడు శరత్ను జీఎస్టీ కేసులో పన్ను ఎగవేశారు అంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఇచ్చిన జీఎస్టీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే శరత్ను కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేయగా విజయవాడ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత పుల్లారావు కుమారుడు శరత్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, దుబాస్ శరత్ చంద్ర ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా నిన్న కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. అయితే పుల్లారావు కుమారుడు శరత్ కేసుని పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేశామని చెప్పి ప్రభుత్వం పిటిషన్ వేసింది. అందువలన సిఐడి అధికారులు విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా కోర్టు ముందు వాదించినప్పటికీ కూడా హైకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే పన్ను ఎగవేశారని మీరే చెప్తున్నారు, అయితే ఆయన డైరెక్టర్ గా లేడు అని నేను చెప్తున్నారు, అందువలన దీన్ని మళ్ళా ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈలో గతంలో అంటే దాదాపుగా మొన్న సాయంత్రం పుల్లారావు కుమారుడు శరత్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ వాదనలు ముగిసిన అనంతరం విజయవాడ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు సాయంత్రం శరత్కు బెయిల్ ఇవ్వటమే కాకుండా ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత పూచీకత్తుతో షూరిటీలు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. శరత్ ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా, థ్యాంక్ యూ రామారావు.